Hi Andy, welcome back to our channel Triveni Bobili. This is weekend together. Five families anukunnamu. Kani oka ma iddar friends unnaru. Iddar friends vaalla husbands hand icharu anamata. Vaalla hand avadanto ma husband inkokkalu vaallu kuda mem ra ani chepparu. Andukani cheppesi sare meer raakapothe enti aadavallu velipoyi party chestunta enjoy chestam ivalla ani cheppesi. Idi aadavallu party. జర్నీ అంటే ఎంతో దూరం కాదు జస్ట్ మా ఇంటి నుంచి మ్యాక్సిమం 2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే మాకు రాడేషన్ హోటల్ దగ్గరగా ఉంటుంది అక్కడికే అనేసి మేము ఫిక్స్ చేసాము ఇదేండి రాడేషన్ హోటల్ అండ్ టికెట్ సూపర్ ఉంటుంది లోపలంతా మంచి స్పేషియస్తో గ్రీనరీతో ఫుల్గా భలే ఉంటుంది సాధ్యమైనంత వరకు చూపిస్తాను చూసి ఎంజాయ్ చేయండి మనం ఇప్పుడు హోటల్లోకి ఎంటర్ అయిపోయాము ఆల్రెడీ మా ఫ్రెండ్స్ ఆల్రెడీ రీచ్ అయిపోయారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళని కలుసుకొని కాసేపు కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని బాతకన్ని చేసుకొని తినడం ఎంజాయ్ చేయడం ఇదే పని ఇదిగోండి మెయిన్ హోటల్ అది ఇది మా ఫ్రెండ్ వాళ్ళ బాబు Keep you in my heart, and my heart is where you are. I still think of you, I want you coming back. I remember when we were staring at a photo. Don't forget the way you look me in the eyes. And I keep you in my heart, and my heart is where you are. I still think of you, I want you coming back. Call me when you want, baby, I can take. ఇగోండి లోపలికి వెళ్ళిపోతే ఇలా ఉంటుంది సూపర్ ఉంటుంది భలే చాలా చాలా అంటే చాలా బాగుంటుంది స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది పిల్లలకు వేరేగా ఉంటుంది పెద్దవాళ్ళకి వేరేగా ఉంటుంది ట్రైనర్ కూడా ఉంటారు రెగ్యులర్గా వెళ్ళి నేర్చుకోవాల్సి అనుకున్న వాళ్ళు నేర్చుకోవచ్చు కూడా ట్రైనర్ ఏమో ట్రైన్ చేస్తాడు పర్ మంత్ ఇంత ఫేర్ అని తీసుకుంటాడు అన్నమాట ఫీజు అదే నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు ఇదిగోండి చిన్నోడు ఎలా చూస్తున్నాడు ఎక్కడికో తీసుకొచ్చేస్తాం అనుకుంటున్నాడు వాడు మా ఫ్రెండ్స్ ఏమో గేమ్ జోన్లో ఉన్నారంట ఆల్రెడీ వాళ్ళ పిల్లలతో అక్కడ గేమ్ జోన్లో స్టార్ట్ అయిపోయారు వాళ్ళు ఎంజాయ్ చేయడం గేమ్ జోన్ అనేది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్తున్నాము ఆడవాళ్ళ పార్టీ అంటే కంపల్సరీ పిల్లలు ఉంటారు పిల్లల్ని చూసుకుంటూ మనం ఎంజాయ్ చేయడం అనేదే ఆడవాళ్ళ పార్టీ నాకు తెలిసినంతవరకు అదే మగవాళ్ళు అయితే వాళ్ళకి పార్టీలు ఉన్నా ఏ ఫంక్షన్స్ ఉన్నా ఏమున్నా చక్కగా పిల్లల్ని ఇంట్లో వదిలేసి హాయిగా ఒక్కరు వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేస్తారు కానీ ఆడవాళ్ళకి మనకు అలా కాదు కదా మనకి రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉంటాయి అంటే మగవాళ్ళకి ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాకపోతే అప్పుడప్పుడు కొంచెం ఫ్రీడమ్ అనేది వాళ్ళకు ఉంటుంది కాకపోతే ఆడవాళ్ళకి అలా ఉండదు అని నా ఫీలింగ్ ఏమో మరి మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందో నేనైతే ఎప్పుడు అలాగే ఫీల్ అవుతూ ఉంటాను పిల్లల్ని మనం చూసుకోవాలి ఇంటిని చూసుకోవాలి అంత ప్లాన్ చేసుకొని వెళ్ళాలి ఇంట్లో పనులన్నీ ప్లాన్ చేసుకొని వెళ్ళాలి కానీ నాకు మాత్రం పిల్లల్ని వదిలి ఉండడం అంటే అస్సలు ఇష్టం ఉండదు మ్యాక్సిమం వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాను
ఈవెన్ వాళ్ళు ఏ క్లాస్కి వెళ్ళినా సరే అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటాను వాళ్ళ కోసం. నాకు చాలా ఇష్టం వాళ్ళతో గడిపే టైం అనేది. వాళ్ళని ఎప్పుడూ ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేయాలి వాళ్ళతో పాటు అని అనుకుంటాను అనమాట. అందుకే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నేను వెళ్ళిపోతూ ఉంటాను. ఒక్కొక్కసారి నా పిల్లలే ఇరిటేట్ అవుతూ ఉంటారు, ఎందుకమ్మా మాట మాటికి నాన్నకు వస్తావు అంటారు. కానీ ఎందుకో తెలీదు నాకు అది ఇష్టం. అలా తిరుగుతూ ఉంటాను. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటే, వాళ్ళ మొహంలో ఉండే సంతోషం చూస్తూ ఉంటే చాలు ఈరోజుకి అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు. అందుకే మ్యాక్సిమం ఎప్పుడు ఏ పనున్నా సరే వదిలేసి మరీ వాళ్ళతో వెళ్ళడానికి, వాళ్ళతో ఆడుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి నేను ఎక్కువగా చేస్తూ ఉంటాను. ఇదేంటి మా పిల్ల, మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు కూడాను ఇక్కడ ఆల్రెడీ వెళ్ళి స్టార్ట్ చేశారు ఆడుకోవడం. మా పిల్లలు కూడా వెళ్ళి జాయిన్ అయిపోయారు. ఇక్కడ అడిషనల్ ఏంటంటే చిన్న గేమ్ జోన్ ఉంటుంది, మరీ పెద్దగా ఏముండదు. కాకపోతే జస్ట్ కాసేపు వాళ్ళు మైండ్ ఫ్రెష్ చేసుకోవడానికి అది సరిపోతుంది. అలా కాకుండా కంప్యూటర్ గేమ్స్ అలా కూడా ఉంటాయి, అవి కూడా మనం ఆడుకోవచ్చు. కాకపోతే ఆ రోజు మాకు అంత టైం ఎక్కువ లేదు, జస్ట్ ఒక 3 అవర్స్ బయటికి వెళ్ళి వచ్చేద్దాము అనేసి అనుకున్నాము. అందుకే నీది ఆడుకోవడం తర్వాత లంచ్తోనే టైం సరిపోయింది. ఇంకోటి ఇవన్నీ కూడా గేమ్స్, కానీ ఇవన్నీ ఆడించలేకపోయాం పిల్లల్ని టైం లేక. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని కూడా వచ్చాం కదా, ఎక్కువ టైం అంటే మళ్ళీ ఎర్లీ మరుసటి రోజు స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలు ఇబ్బంది పెట్టేస్తారు. అవన్నీ కూడా చూసుకొని ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. వీటికి మళ్ళీ ఇంకో రోజు వద్దామని నచ్చ చెప్పి పిల్లల్ని అక్కడి నుంచి తీసుకొస్తాము. ఇంకా అక్కడి నుంచి కొంచెం స్నాక్స్ ఏమైనా తీసుకుందామనేసి వచ్చాము లోపలికి. చూడండి ఎంత బాగుందో వ్యూ, చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉందన్నమాట. ఇలా అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళడం వల్ల ఏంటంటే మనం కొంచెం రిలాక్స్గా రిలీఫ్గా ఉంటాము, వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలు కూడా ఉంటారు కదా, అంటే సేమ్ ఈక్వల్ ఏజ్లో ఉంటారు కదా, అందువల్ల వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. వీళ్ళు నాకు ఆ విధంగానే నాకు పరిచయం అయ్యారు. మా పాప వాళ్ళ బస్మేట్స్ క్లాస్మేట్స్ అన్నమాట. తర్వాత మేము కూడా ఫ్రెండ్స్ అయిపోయాము. చాలా డీప్గా క్లోజ్గా ఉంటాము, చాలా ఎంజాయ్ చేస్తాము. ఎక్కడికి వెళ్ళినా వీకెండ్స్లో అలా బయటకు వెళ్తూ ఉంటాము. ఇంకా మా ఆర్డర్స్ ఇంకా రాలేదు, లైట్గా ఆర్డర్ చేసాము, పెద్ద ఏం కాకుండా పిజ్జా, శాండ్విచ్, నెక్స్ట్ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్. నేనైతే ఆ రోజు సాటర్డే వితౌట్ ఆయిల్ తింటాను, అందుకని చెప్పేసి నేను ఏం చెప్పుకోలేదు, ఒక క్యాపుచినో కాఫీ చెప్పుకున్నాను అంతే. ఇలా కాసేపు ఇలా ముచ్చట్లు పెట్టుకొని సరదాగా కాసేపు కూర్చొని తినేసి మళ్ళీ ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోవడమే అనమాట. ఏదో జస్ట్ మైండ్ కొంచెం డైవర్ట్ చేయడానికి, అంతకన్నా ఇంకేం కాదు. ఫ్రెండ్స్ పార్టీస్ ఇవన్నీను మనకి కొంచెం రిలాక్స్గా ఉండాలనుకున్నప్పుడు ఇలా అప్పుడప్పుడు బయటకు వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అంతే, అంతకన్నా ఇంకా పార్టీలో చేసేసేది ఏమి ఉండదు. సరదాగా ముచ్చట్లు పెట్టుకున్నామా, పిల్లలు చూసుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ కొంచెం తిని ఎంజాయ్ చేసి వచ్చేయడమే. ఇదే మా పార్టీ అండి. మా పార్టీ ఎలా జరిగిందో మీకు చూపించాను. మీరు ఏమైనా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోకి బాయ్ బాయ్. మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. చూడండి లైటింగ్స్లో నైట్లో ఎలా ఉందో, ఎంత బాగుందో. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్, గుడ్ నైట్. Keep you in my heart is where you are. I still think of you, I want you coming back. I remember when we were staring photo. Don't forget the way you look me in the eyes. And I keep you in my heart is where you are. I still think of you.